गोपी ले ले ఎంత సేపు నిద్రపోతావ్ టైం 8 అయ్యింది తెలుసా అబ్బా ప్రతి రోజు 8 అవుతాందన్న అద్భుతమైన కలగట్టున్నాను మంచి నిద్రపాడు చేసావ్ గోపీ కలలన్నీ తర్వాత కనొచ్చులే ఇవాళ నీకు ఇంటర్వ్యూ ఉంది తెలుసా ఏం ఇంటర్వ్యూదన ఏదో ఇంటర్వ్యూ పోతే పరి సమ్మలకడి జిల్లి ఇంటర్వ్యూ ఉందన్న సంగతి మర్చిపోయి ముద్దు నిద్రపోతున్నాను నువ్వు గాని గుర్తు చేసుకోకపోతే నాలాగే నా అదృష్టం కూడా గొరకలు పెడుతూ నిద్రపోతుండేది థాంక్స్ అదనే గోపీ కాఫీ తాగేసి వెళ్ళు काफी दाक शरीर यंत्रांग पे कद गोपी कालर चिरी षर्टेको इंटरव्यू वेतावा इलाते उद्योग ना रेटे मेडमीद मेकुटेना कालर जी इंको षर्ट की कालर तप मिगता जी सर उ चूडलेक आड़दान मुसको बेल्ट बॉम्ब ఎప్పుడు పెళ్తుందో ఎవరికీ తెలియదు అమ్మో టైం అయిపోయింది ఎన్ని దారుణంగా నిద్రపోతున్నారా ల్యాండ్ ల్యాండ్ కంగారు పడకే భార్యామణి పలా ఇక్కడ ఉంది కుంభకరణలా నిద్రపోతే వంట ఎవరు చేస్తారు అనుకున్నారు ల్యాండ్ ల్యాండ్ ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటలున్నాయి ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే ఉద్యోగ సద్యోగ ఎలాగూ లేదు కనీసం వంటైనా చేయకపోతే ఒంట్లోకు పెరిగిపోతుంది చేతి త్వరగా వంట మొదలెట్టండి బుద్ధి లేకుండా ఏంటి విచేశాలు నేనేం చేశానే ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు తుమ్మొస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా తుమ్మొస్తే తుమ్ముకోండి చేరేందుకు లాగారు నా మొహానికి అంత ధైర్యం కూడానా లేకపోతే చేరేందుకు దారండి పుట్టింటి ఫుడ్ తిని తిని తెగ నూనె పెక్కావు अंदे वे चीरा निवेदी अदे अर्थ तुम्हते मुक्ति अटर मरी चीर अर्थ अच्छे बैठ पड़ी इपड़े तुम्हते चीर दबी कर्म पद मंदिर वरी पट्टी कदा बहुशिटे आड़ो मुक् रोक पड़ता पगल जोलरा इंट नोट तो मुक्टी मेडल चवल पट्टी रूपये मोलचेटे निटे ऊपि रावी जेबुलोन कद जोक इवना रूपये पैसा अंतना अंत इधो आ तरवा उद्योग ट्रई चय नाटे ऊरक नेर्त सम्मलकड़ जिले ऐद रूपये इम्मंटे एड़स्तर वेल वे संपादे उद्योग कावाली एम मन बाबू नाके हाईग इंटर इपड़े इंत मुदे विषय तेसुटे इंदाक ईद रूपये कमीशन को
ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళలేడు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు ఏం చేయాలి అబ్బా 5 10 15 20 30 40 కొట్టేస్తా కొట్టేసి 5 రూపాయలు గోపికి ఇచ్చేస్తా తాళము వేసిన కుళ్ళెం మరిచిను గోపి ఏంటదినా ఇదిగో 5 రూపాయలు ఇంటికి వెళ్ళు 5 రూపాయలు 5 రూపీస్ జిందాబాద్ అదినా థాంక్యూ అదినా వస్తా ఇదిగో బిస్నార ముఠ 5 రూపాయలు దొరికాయి अत्तय टीका पगल कोट्टिंदनी अम्मम्म अत्तेनि कोट्टिंदि इप्पुडु अम्मम्म क्लास पगल कोट्टि अत्तेनि कोट्टिंदि एंटि इदेंटि चाकु इदेंटि ऐपिल चाकुलु ऐपिल मीद पड्डा ऐपिलुलु चाकु मीद पड्डा नष्टं ऐपिल्के कदा अंटे अम्मम्म चाका कादु बाकु బాకెలి కాళ్ళ మీద పడ్డా కాళ్ళేలి బాక మీద పడ్డా తెగేది కాళ్ళే కదా ఆహా సంతోషించాలండి వాళ్ళందరూ తప్పుదారి పట్టేస్తున్నారు తప్పుదారి కాదే తుమ్మొతను తుమ్మేమంటావా అదేవిటన్నా తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా తుమ్మే అంతేనంట ఆ వదలండి తుమ్మకండి వెళ్తున్నాను ఆ 1000 గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైన అమ్మమ్మైన నా తుమ్ముకు భయపడతారు चपंडी నా పెట్లంచా తాళం వేసనే తాళం వేసావ్ గొళ్ళెం మరిచావ్ ఆ కాదండి మిమ్మల్ని నా వెంట పడితే నీకే నష్టం ఇదో నా వెంట పడితే తుమ్ముతా ఏమలే అతను తుమ్ముతానంటే నువ్వు అలా అయిపోయావ్ తుమ్మవయ్యా తుమ్ము ఇదిగో అత్తగారు నా తుమ్ము సంగతి మీకు తెలియదు చాలా డేంజర్ ఇప్పుడు నా నిజంగానే తుమ్ముచ్చేటోను వెళ్ళిపోండి నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వే వెళ్ళవయ్యా నేను వెళ్ళను తుమ్ము ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది వెళ్ళిపోండి आश्चर्यपड़ मध्य अयो नीन लागले तुम्हते चीर उड़पये रोमांटिक जो बोट इधेदार जब उद्योग चिटकी
राजेंद्र प्रसाद गारू राजेंद्र प्रसाद गारू राजेंद्र प्रसाद गारू ఏమండీ మీరు ఆల్ రౌండ్ హీరో ఏంటి ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారు ఏంటండి మందేమన కొట్టొచ్చావా లేకపోతే ప్రైన్ ఏమన్నా తేడా ఉందా నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి అయ్యో మీరు అలా అనుకోరు మీరు అత్త హీరో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు నా అదృష్టం నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు మీకు కూడా ఆటపాట వస్తుండాలే వస్తే ఏంటంట ఎవరికి వస్తున్నా ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి కొంచెం పాడి కొంచెం పెడితే చూడండి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా ఆటం పాటం నా వల్ల కాదు ఇంకెవరన్నా వెతుక్కోండి అరే ఆడవయ్య అంటే ఉదరవయ్య అంటే ఆడవయ్య అంటే ఉదరవయ్య అంటే ఆడవయ్య అంటే ఉదరవయ్య అంటే ఇదిగో 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే నేనేంటి మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు ప్రస్తుతం మీరు ఒక్కరు చాలండి రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే అబ్బా నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి బహుశా అతనే నాలా ఉండుంటాడు అర్థమైందా అర్థమైంది సమ్మలకడి జిల్లి సమ్మలకడి జిల్లా అంటే ఏంటి నాకు తెలియదు అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది రండి సార్ కొంచెం తప్పుకొని చెప్తారా కొంచెం తప్పుకోండి తప్పుకోండి రండి సార్ రండి రండి సార్ రండి సార్ రండి సార్ झासी गारूसकोचा रही सर रही रही स्वामी गारू व्हाट इज दिस मंची नटुनी तीसुकरामंटे ई गोट्टंगाणि तीसुकोच्चारु एंटी सम्मलकडि चेल्लि अप्पड मोहं वेसुकुनि नन्नु गोट्टंगाणि अंटावा व्हाट नादि नादि अप्पड मोहं अंत अनुमानम अयिते अद्दलो चूसुको वद्दु నీ అప్పడ మోహన్ చూడలేక అర్థం ఫట్మని పైపోతుంది నా అప్పడ మోహన్ చెప్పడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకొని కరకరకరకర నవ్వులేస్తారు నువ్వేం చెప్పకలేదు నా సంగతి నేను చూసుకుంటాను అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో హాయ్ అప్పడం హాయ్ హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే అప్పా నువ్వు ఊరుకోవయన్న బంగారు కొండ అదే రాజేంద్ర ప్రసాద్ శాంతి గారు మీరు కొంచెం శాంతించండి ప్రస్తుతం అవసరం మంది అవతల షో టైం అవుతోంది ఆల్ రైట్ నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు జాన్సీయే కాదు ఎవరు ఎవరిని అల్లాడిస్తారో ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో ఎవరు తప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం సమ్మలకడి జిల్లి చూద్దాం ఇది బాబు ఓ అర్ధరూపాయి వేసాడు అట్లాగే బాబు బాబు ఈ అర్ధరూపాయి సత్తుది బాబు చెల్లదు సమ్మలకడి జిల్లి ఇన్నాళ్ళు ఈ భూమి మీద చెల్లందని నా డిగ్రీ ఒకటే అనుకున్నాను ఇది కూడా చెల్లదన్నమాట సరే ఏం చేస్తాం తీసుకో ఏంటి బాబు ఉద్యోగం కోసం ఎత్తుకుతున్నారా అవును ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట వెళ్ళండి బాబు వెళ్ళండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయ్యం కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు థాంక్స్ ప్రస్తుతానికి 70 రూపాయలు ఉంచు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అవును క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది మేడం గారిని అడిగొస్తాను ఏమండి మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు ఇక్కడికి ఉద్యోగానికి పని కావాలా నేను ఇవ్వను నువ్విచ్చినా నేను చెయ్యను మహిళాశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేం అభ్యంతరం కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు అయితే దయచేయండి
దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. తమ్మలకడి చిల్లి తమ్మలకడి చిల్లి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్ రీటా. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. డియర్ సార్, వై మిస్ రీటా, ఇది ఆఫీస్ అనుకున్నావా, ఫ్యాషన్ పెరేడ్ అనుకున్నావా? లుక్ మిస్ రీటా, ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది, కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది. ఎస్, వెంటనే ఇంటికి వెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా. వెంటనే ఇంటికి వెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే. వెళ్ళ, గెట్ అప్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ రీటా, ఏంటి అలా ఉన్నావు? కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా? అరే చెప్పమంటే, ఏమన్నాడు? ఇది ఆఫీసు, ఫేషన్ పీరియడ్ కాదు, ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని తిట్టారు. ఐ సి, పవర్లోకి రాగానే మాటలు పెరిగాయనమాట. చెప్తాను, ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను. నాతో రా మేడం. రమ్మంటే కమాన్ అయితే. ఓకే సార్, వి విల్ డెలివర్ 1 lakh కార్టన్స్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. శభాష్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇప్పుడు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల ఉన్నావు. మరి నేను? నేను ఎలా కనిపిస్తున్నాను? గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి, మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట? ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో, ఏ బట్టలు వేసుకోకూడదో చెప్పడానికి నీకేం అధికారం ఉంది? రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట? ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను, నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా? నో మేడం, రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను. మీరు నా బాస్, నేను మీ సర్వెంట్ ని. యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అభ్యంతరం లేదు. తమ్మలక్కడ చెల్లి. అయ్యగారు, మిమ్మల్ని మాట్లాడుతాను, ఏం అనుకోరుగా. ఏమిటో చెప్పు. మీరేమన్నా అనుకుంటారు? అనుకోవడానికి ఏముంది, పాలనలో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా? కలిపేయి, ఈ ఇంట్లో అంతా కలిపి మనుషులే, ఏం పర్వాలేదు. అది కాదండి. మరి ఏమిటో చెప్పు. ఒకసారి తుమ్మండి. తుమ్మాలా? తుమ్మితే నీ చీర ఊడిపోతుంది. అందుకోసమేనండి తుమ్మమంటుంది. మీరు తుమ్మడం, నా చీర ఊడిపోవడం ఎంత సర్రా ఉంటుందో తెలుసా? ఎవరు సర్రా ఉంటుందా? ఈ విషయం ఆవిడ తెలిస్తే నిన్ను నన్ను చావు కొడుతున్నా. వెళ్ళి వెళ్ళు. అబ్బా అమ్మగారు ఇట్లా ఆడలేండి, ఒకసారి తుమ్మండి. నేను తుమ్మను. తుమ్మండి. నేను తుమ్మను. తుమ్మరా? మీరు కనుక తుమ్మకపోతే తాటి పురుషు ఇలా చెయ్యట్టుకున్నారని అమ్మగారు చెప్తాను. అమ్మో, ఇది ఎక్కడ సర్వే? చీర ఊడిపోవడం సర్వే ఏంటి? తుమ్మండి. తుమ్మరా అమ్మగారు? ఆ ఉండదు, తప్పుతున్నా, కాసుకో. ఏమండి, ఇంకొకసారి తుమ్మండి. నీ బొంద విర్రావేశంలో తుమ్మమంటున్నావు, కానీ ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది. అందుకేగా తుమ్మమంట? అమ్మ బాబు, ఆగొస్తుంది, త్వరగా తీరగట్టుకో. ఏమిటి, తుమ్మేశారా? ఆపుకుందాం అనుకున్నాను, ఆగలేదు. ఇక మీతో పాలు లేనే పోయించుకుంటాను, పోవే. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తుమ్మొస్తా ఆపు కావాలి, కానీ పాల మన ముందు తుమ్ముతారా అసలు మిమ్మల్ని? అమ్మగారు, అదేటమ్మ గారు, పబ్లిక్ గా పంచి పీకేశారు, హై గారు చుట్టూ ఇంకేమన్నా ఉందా? ఇదేటిది పంచి లాగింది కాక నన్ను తిడతాదేటి. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి, ఇదిగో 15 తీసుకో.
इक अत्तिंट्लोकी अद्दे मुगुडुतो अडुगुपेट्टु दा ई बुट्टतोनेना ओ बुद्धि पोलेदु अम्मा नाना असल మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరు ఇచ్చారా నీకు డార్లింగ్ ఆరిపుత్ర ఏంటి డార్లింగ్ ఆరిపుత్రి ఆ బడ్డు గాడెవడు ఏ బడ్డు గాడు బడ్డునా ఆయన నన్ను కన్న నా తండ్రి హిస్ టు ఓల్డ్ నోర్ ముయరే ఆయన ముసలైతే నీకెందుకు ముదకైతే నీకెందుకు ఏరా ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావురా ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను అలాంటి ఆఫ్లైన్ పెట్టుకోకు నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను డార్లింగ్ ఆరిపుత్ర ఏమిటి ఆరిపుత్రి ఈ పీపా ఎవరు పీపా కాదు పాప ఈవిడ నన్ను కన్న నా తల్లి ఓ మై గాడ్ ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే అవును ఈ ఇంట్లో కోర్లు వగేరాలు ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా ఆర్యపుత్రి ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా ఇవాల్టికి తీసుకుంటాను పద ఇదేంటి కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా ఆశీర్వాదం లేదు ఆవకాయ పచ్చడి లేదు పోవే తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతా ఆశీర్వాదం కోసం వచ్చానత్తయ్య చావడానికి రాలేదు నా పేరు జాన్సీ నాకు జూడో కరాటే కూడా వచ్చు అరచేత్తు ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను తెలిసిందా ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి ఒరే గోపి అలా చూస్తూ నిలబడతావేట్రా ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీరా సారీ అమ్మా నేను కూడా నాన్నలాగే పెళ్ళాంచట్టు మొగుడు నా భార్య మాటంటే మాటే పట్టంటే పట్టే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే వరకు పట్టిన పట్టు వదలదు అమ్మో చచ్చాను అందుకే త్వరగా ఆశీర్వదించి లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమలకి జిల్లు అయిపోతుంది నోరు పడిపోలేదు కదత్తయ్య నోటితో ఆశీర్వదించండి నూరేళ్ళు వర్ధులు అది కాదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం దీర్ఘ సుమంగళీ భవ అమ్మా ఆర్యపుత్రి ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా అలాగే ఆర్యపుత్ర నా చేయి పట్టుకోకర్లేదమ్మా ఆశీర్వదిస్తాను శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు థ్యాంక్స్ నాన్న ఆర్యపుత్రి ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లను పరిచయం చేస్తాను ఈవిడ మా అక్క పేరు కాంచన ఉంటం మా పంచన అది పాప మొగుడు లేసాడా ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ పవట్నే నేనే వీళ్ళిద్దరికి నేనే ఓల్లిసన్ మీ ఆరిపుత్రులు నాకు మావయ్య అవుతారు అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు ఎలా ఉందిరా అత్తయ్య ఉండి చెప్తా ఏం టెస్ట్ చేస్తావా ఆహా మామిడి తాటంత తీగా ఉంది ఆర్యపుత్రి
బాగా అలసిపోయినట్టున్నావు కొద్దిగా కష్టపడి మేడం ఇట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా తమ్మలకడి జిల్లి నానా బలు తమాషి కొద్ది కదూ దాన్ని దన్నేవాడు ఉంటే వాని తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయేమో అనుమానంగా ఉందిరా నువ్వు అన్నట్టు ఇక మీదంతా సమలకడి జిల్లే వంటగదిలో అన్నం ఉడికిపోతుంది పోలం పద ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పలేదు ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి నాకు అసలు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా నా బాధ అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి చెప్పక తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే ఇటువంటి జబ్బు ఎక్కడా చూడలేదు ఏది తుమ్మండి డాక్టర్ నన్ను నమ్మండి నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మండి చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట నమ్మండి సరే మీకు తుమ్ము ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు ఆవిడే బలవంతం తుమ్మించింది గడ్డివామ దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారా అంటే పాపం వాటికి విశ్వాసం ఉంటుందే అంటే మేము విశ్వాసం లేదు మనమా అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గరి భోజనం బ్రహ్మాండంగా ఉంది ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినలేంటాము నువ్వు కూడా గబగబా నాలుగు ముద్ర లాగించేసి చిచి సిగ్గులేని మనుషులు పాపం ఏదో ముసలాళ్ళు లేవే నేను వాళ్ళని అంటలేదు మిమ్మల్ని అంటున్నాను మిమ్మల్ని ఏంటిదన్న నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడి పడతాను అది సరే గాని పనికి ఎలాగూ సాయం చేయు కనీసం తిండికైనా సాయం పట్టు ఆ పాపిస్తాన్ చేత చేసిన వంట నేను చస్తే తిన్ను దేనికైనా అదృష్టం ఉండాలి ఆహా ఓహో ఏం రుచి ఏం రుచి ఏమిటి ఏముంది ఏం లేదు ఆహా ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని ఏముంది మీరు నాకింత సహాయం చేస్తున్నారు కదా చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని ఎంటర్టైన్మెంట్ మీరు బాగా పాడగలరని నాకు తెలుసు కానీ మీ పడకెక్కడా బాత్రూమ్ లో ఏమిటి బాత్రూమ్ లో ఇది తమర సామ్రాజ్యం కదా చాలు చాలు చాలా పొద్దుపోయింది వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి తప్పదా తప్పదు ఒకసారి లేవండి ఎందుకు లేవండి చెప్తా సారీ దిండు గుడ్ నైట్ బాత్రూమే నయం ఏసీ లాగా చల్లగా ఉంది ఏంటి నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను బావా
నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇస్తాను. ఉద్యోగమా? అవును. ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది, వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. సరే 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు, ఒక అరటికాయ కోసేంత టైం లో వచ్చేస్తాను. సరే బావా తొందరగా. ఓకే ఓకే. ఆర్యపుత్రి. ఏంటి ఆర్యపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసము ఇచ్చేదరా. గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు కానీ అది సమ్మలకి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. గోపి. ఆ గోపి నేను అడి. ఆ పద. ఆ ఇదిగో. ఏంటిది ప్యాకింగ్? ప్యాకింగ్ ఆ? నిన్నలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలకి జిల్లింగ్. ఆ కాళ్ళకి చెప్పులేయి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకుని పాపాన ఎక్కడ పోయాను? సరే నేను కొని పెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే. ఆర్యపుత్రి. ఏంటి ఆర్యపుత్ర? మరి నాకు సెలవా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ మేడం, మే ఐ కమ్ ఇన్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ కమ్ ఇన్. మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను. ఈయనే మా బావగారు. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. 1 మినిట్, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గోపి తుమ్ము వస్తుంది. తుమ్మకు కంట్రోల్ చేసుకో. అమ్మో తట్టుకోలేకపోతున్నాను, తుమ్మేసే కానీ మనసు ఎంత ఉండదు. నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు, ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు. అయితే బయట వెళ్తుంది. ఆయన ఏంటి అలా పారిపోయారు? అది మేడం, అది మేడం, అది ఏం జరిగింది అక్కడ? ఏం లేదు మేడం, నేను తుమ్మాను, వాళ్ళు కంగారు పడిపోయారు. తుమ్మితే కంగారు పడ్డారా? వై అది ఏమిట? మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పద. నాది కూడా థ్యాంక్స్ మేడం. అమ్మా అమ్మా, దాని మొహం మండ, దాని నోట్లో పురుగులు పడిపోను, దాని కళ్ళు పోను, దాని చేతులు పడిపోను, నా చేయి కాలుస్తుందా? ఇక్కడే ఉన్నారా? చూసారా చూసారా, మీ కొత్త కోడలు నా చెయ్యి ఎలా కాల్చిందో. నాకు మహా సంతోషంగా ఉంది. ఏమిటి, నా చెయ్యి కాల్చితే మీకు సంతోషంగా ఉందా? అందుకు అదే పిచ్చి మొహం. ఆ ద్వారకా ప్రసాద్ గారమ్మా ఈ సోరీ మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. మనకి 10 లక్షలు రాబోతున్నాయి. కాస్త నవ్వు మొహాలు పెట్టండి, అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను, తినండి. మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే. పది గోవిందం, ఏమిటయ్యా పాడు పని? పాడు పని కాదు అత్తగారు, ఇవి నిజంగా స్వీట్స్. అది కదయ్యా, ఈ పని ఏమిటా అని. సమ్మలకడిచింది, ఈ వయసులో ఇదేం పని బావా? చిచి అది కాదు, మీరు అనుకుంటున్నది కాదు. కాకపోతే మరేంటి? రసగుల్లాల సంచి జేబులో పెట్టాను, చిరుపో ఉంటది. ఓహో చిచి చిచి, సమ్మలకడిచింది నిజమే, నేను అదే అనుకున్నాను బావా. చిచ్చి ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను? చిన్నప్పుడు చేసేవాడిని, మానేసి 6 నెలలు అయింది. రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను, తిను బావా. చిచి నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది, నాకొద్దు టీ. సరే ఇప్పుడు స్వీట్స్ తెస్తానంత సంతోషం ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే, అందుకని తెచ్చాను. అలాగా అయితే జీతం డబ్బులు ఇవ్వండి. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు జీతం ఎవడిస్తాడే, బందర మిఠాయి కొట్లో 6 పెట్టి తెచ్చాను. కనీసం స్వీట్లనే ఇవ్వండి. స్వీట్స్ తినడానికి ముందు మీరు సంగతి తేల్చి చెప్పండి. దేని గురించి? మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా, మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెలు తీసుకుని వెళ్తారా?
తర్వాత చూస్తాను గాని ముందు మర మాట వినండి మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు ఇవాల్టి నుంచి మీరు బజార్కి వెళ్లి కాయగూరలు తావడం రేషన్ షాప్కి వెళ్లి పంచదార వగైరాలు పట్టవడం చేయాలి ఒరే అడ్డగాడిద తిరిగి వేతవా నీ పెళ్ళాల నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా దాన్ని నోరు మూయించలేవు భగవంతుడా ఇలాంటి పనికిమాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు నాన్న నేను పనికిమాలిన వాణ్ణో పనికొచ్చే వాణ్ణో అనవసరం కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే మీకు మిగిలిన ఏకైక కొడలు అదే ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా అమ్మడం కాదురా వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు అని నీలాగా ఆడకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకు రాలేదు తెలిసిందా ఎందుకు ఏడుస్తున్నారు ఏమిటి బావా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నేను అడిగింది మీదపడి ఆడవమని కాదు ఏం జరిగిందని జాన్సీ మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాప అంటే మా వదిన వాళ్ళ అన్నమాట వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటకు పంపేశారు పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఇద్దరు ఏడుస్తున్నా ఇంకా నమ్మకం లేదా అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట అవును కూతురు కూడా ఉందని చెప్పారు కదా జాన్సి ఓహో అలాగా ఇప్పుడు మనం మీ అన్నయ్య కాబోయే మామగారింటికి వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పేద్దాం పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆరిపుత్రి అయితే పదండి దా అమ్మో 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 కొంప మునిగింది ఇప్పుడు ఎలాగే పెళ్లి చెప్తారేమో చెప్పడానికి వెళ్తున్నారు అమ్మో గోపి 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 అమ్మాయి నాయకమని చెప్పు నువ్వు నా కూతురు లాంటి దానివి కదా అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్ఠలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి అవును కదా సమ్మలకడి జిల్లి అయ్యో అలా చెప్పకమ్మా అలా చెప్పడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో చెప్పమ్మా అలా అని లక్షల లాభం కోసం ఈ పని చేస్తున్నావు అనుకోకమ్మా ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా చెప్పరా ఆర్యపుత్రి ఆర్యపుత్ర ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు చించుతున్నాను ఓకే మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను కానీ ఒక షరతు షరత అవును ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సక్రమంగా చేయాలి అంకులు కావాలి వంట ఉండాలి ఇల్లు ఊడవాలి బట్టలు ఉతకాలి సమ్మలకి